మొదటి నుంచి అంటే ఆయన రాజకీయ ప్రస్థానం ప్రతి ఇన్సిడెంట్ ని కళ్ళగట్టినట్టు చెప్పారు. అయితే ఇక్కడ 2004లో కానీ 2009లో కానీ ఆయన ఎమ్మెల్సీగా కానీ ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత కానీ ఎక్కడ అప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా ఎందుకు టీడీపీలోనే ఆయన కమిట్ అయ్యి టీడీపీకే ఎందుకు ఉన్నారు? ఎందుకు ఆనాడు కాంగ్రెస్ వైపు వెళ్ళలేదంటారు? అదే సామాజిక వర్గం బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఆనాటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా ఎందుకు వెళ్ళలేదంటారు? ఇక్కడే లక్ష్మీ, రేవంత్ రెడ్డి చాలా తెలివైన నిర్ణయం ఏదన్నా తీసుకున్నాడు అని అంటే ఇక్కడే, అంటే తన విజన్ అనేది చిన్నప్పటి నుంచి కూడా జనరల్గా రేవంత్ రెడ్డి గారు చెప్పే విషయాలకు సంబంధించి కానీ వాటిల్లో ఆయన విజన్ అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. మహబూబ్ నగర్ జిల్లాలో ఒకవేళ కాంగ్రెస్ కండవ ఆయన కప్పుకుంటే ఆ రోజు ఆ కౌన్సిల్, ఇంకొకటి ఏంటంటే ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఆయన టీడీపీ ఎమ్మెల్సీగా అక్కడికి వచ్చిన తర్వాత ఇటు కాంగ్రెస్ నుంచి ఆయనకు ఆఫర్ కూడా వచ్చింది 2009లో గెలిచిన సందర్భంలో కానీ, 2009లో గెలిచిన తర్వాత ఆయనకి డైరెక్ట్ వైఎస్ఏ ఆయన్ని తన పార్టీలోకి రావాల్సిందిగా అడిగారు అని చెప్పి చెప్తారు. అదేవిధంగా ఫస్ట్ అసెంబ్లీ జైపాల్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఆల్రెడీ అదే దాంట్లో. జైపాల్ రెడ్డి గారు ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారిని, అంటే ఇక్కడ కొన్ని చెప్పుకోవాలి మనం, రేవంత్ రెడ్డి గారిని రాజకీయంగా జైపాల్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయలేదు లక్ష్మి. ఈయన ఓన్ గానే ఎదిగొచ్చారు, అలా ఏం లేదు. ఆ తర్వాత చివరిలో ఏమన్నా ఆయన ఓన్ చేసుకొని ఉండొచ్చేమో తెలియదు, కానీ ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి సంబంధం లేదు. ముఖ్యంగా ఇక్కడ 2009 తర్వాత ఫస్ట్ లో జరిగిన, అంటే 2009లో ఫస్ట్ అసెంబ్లీ సమావేశాలు ఏర్పడినప్పుడు రేవంత్ రెడ్డి ఆ రోజు ఇటు విద్యార్థుల గురించి కానీ సంక్షేమం గురించి కానీ వీటి గురించి మాట్లాడినప్పుడు వైఎస్ దృష్టి నాచారు. ఆయన సభలోనే రేవంత్ పేరు పెట్టి చెప్పి కోట్ చేస్తూ మాట్లాడారు. ఆ తర్వాత ఆయన పార్టీలోకి పిలిచారు, ఎందుకంటే అప్పుడు అనేక మందిని తీసుకున్నారు కదా, నల్లపరెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి, అదేవిధంగా కర్నూలు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కొంతమంది, ఇలా అనేక మంది వలసలు బిగినప్పుడు స్వయంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారే అడిగారు అని చెప్పి చెప్తారు. ఇక మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా మహబూబ్ నగర్ నుంచి రెడ్డి సామాజిక వర్గం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి ఎందుకు లేదంటే, మహబూబ్ నగర్ లో డికే అరుణ ఉంది, జూపల్లి కృష్ణారావు ఉన్నారు, చాలా పెద్ద పెద్ద నాయకులు, స్వయంగా జైపాల్ రెడ్డి గారు అక్కడ ఉన్నారు కదా లక్ష్మి. ఎందుకంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా జైపాల్ రెడ్డి గారు ఎక్కడా కూడా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడానికి కానీ లేదా రాజకీయంగా రేవంత్ రెడ్డిని ఆయన ఎప్పుడు కూడా స్టార్టింగ్లో ఎంకరేజ్ చేయలేదు. దానికి ప్రధాన కారణాలు సొంత వాళ్ళకి కుటుంబపరమైన కారణాలు ఉండవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిది ప్రేమ వివాహము, ఆ ప్రేమ వివాహానికి సంబంధించి జైపాల్ రెడ్డి గారికి అంతగా స్టార్టింగ్లో ఇష్టం ఉండకపోవచ్చు, అది పూర్తిగా వాళ్ళ ఫ్యామిలీ విషయం, ఆ తర్వాత మళ్ళీ ఆయన ఓన్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మనం అక్కడ జనాలందరికి కూడా తెలుసు. ఆ సందర్భంగానే ఆయన బహుశా కాంగ్రెస్లోకి వెళ్ళకపోవడానికి జైపాల్ రెడ్డి గారు ఒక కారణం కావచ్చు. దాంతోపాటు మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీలో ఎస్టాబ్లిష్డ్ లీడర్స్ అందరూ కూడా ఉన్నప్పుడు తనకి స్కోప్ ఉండదు అని కూడా భావించవచ్చు లక్ష్మి. ఖచ్చితంగా, అంటే చాలా తెలివైన నిర్ణయం తీసుకుంటూ ఇబ్బంది అయినప్పటికీ కూడా దాంట్లో కొనసాగారు. అలాగే ఆయన ఒక ట్వీట్ చేశారు ఉదయం, చాలా భావోద్వేగంగా ఉంది. ఆత్మగౌరవ జెండాను ఆకాశం అంతా ఎత్తున ఎగరేసిన కొడంగల్ వాసులకు నా కృతజ్ఞతలు. అంటే మనకి నాకు క్లియర్గా కనబడడం లేదు కానీ ఉదయం ఒకసారి చెప్పాం. రైట్, కొడంగల్ బిడ్డగా నేను ఎప్పటికీ ఇలాగే మీకు సేవ చేస్తూ ఉంటాను, మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఉంటాను అంటూ ఒక భావోద్వేగంగా చేసిన ట్వీట్ని ఈరోజు మహబూబ్ నగర్లో మహబూబ్ నగర్ రాజకీయాల్లో మహబూబ్ నగర్ గడ్డ మీద పుట్టిన వ్యక్తిగా, కొడంగల్ బిడ్డగా, అంటే ఎవరు ఊహించినట్టుగా ఒక సీఎం అభ్యర్థిగా ఒక పార్టీని నిలబడిన వ్యక్తిగా, అంటే మహబూబ్ నగర్ ఒక రకంగా వెనుకబడ్డ ప్రాంతం, అజిత గారు వెనుకబడ్డ ప్రాంతమైన మహబూబ్ నగర్ జిల్లాలో ఈ స్థాయికి వచ్చిన ఒక నాయకుడిగా కనబడడం రేవంత్ రెడ్డి ఈ జనరేషన్కి ఎలా చూడాలి లక్ష్మి? ఒకటి, రేవంత్ రెడ్డిది యాక్చువల్గా సొంత గ్రామం అయితే మాత్రం అచ్చంపేట నియోజకవర్గానికి వస్తుంది, కల్వకుర్తి సమీపంలో ఉంటుంది అనుకుంటా, నాకు కరెక్ట్ అచ్చంపేట నియోజకవర్గానికి వస్తుంది. అయితే ఆ రోజు ఆయన టీడీపీని ఎంచుకున్నారు కాబట్టి టీడీపీ అచ్చంపేట, సరే అచ్చంపేట అంటే రిజర్వ్డ్, కల్వకుర్తి కానీ, నాగర్ కర్నూలు కానీ, ఇటు నాగం జనార్దన్ రెడ్డి అండ్ ఇక్కడ కల్వకుర్తి జైపాల్ యాదవ్, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు. కొడంగల్లో గురునాథ్ రెడ్డి మీద, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, గురునాథ్ రెడ్డి మీద పోటీ
చేసే వ్యక్తి ఎవరు కూడా అక్కడ లేరు. కాబట్టి అక్కడ కూడా ఒక సాహసోపేతమైన నిర్ణయం, ఎలాగో కలా పోటీ చేయాలి అననే ఒక సంకల్పంతో రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళాడు. గురునాథ్ రెడ్డి మీద పోటీ చేయడం అనేది ఒక సాహసం, అందులో చిన్న వయసు అలాంటి సందర్భంలో. సో అక్కడ గురునాథ్ రెడ్డి మీద పోటీ చేయడం అనేది అంటే ప్రతిదీ కూడా ఆయన రిస్క్ చేశారు లక్ష్మి. ఒకటి, అసలు ఫస్ట్ ఇండిపెండెంట్గా పోటీ చేయడం అనేది ఒక రిస్క్, దాంతోపాటు టీడీపీలో చేరడం ఒక రిస్క్, అదేవిధంగా కొడంగల్లో వెళ్ళి పోటీ చేయడం ఒక రిస్క్, ఇలా అన్నీ కూడా ఈవెన్ ఒక రకంగా వేమ్ నరేందర్ రెడ్డి గారి కోసం కూడా ఆయన చేసిన రిస్క్, అది చేశారా లేదా ఆరోపణలు అనేది మనకు తెలియదు. సరే, అదొక రిస్క్. అన్నిట్లో కూడా ఆయన రిస్క్ చేశారు, రిస్క్లో ఆయన నష్టపోయారు, లాభపడ్డారు, అన్నీ కూడా జరిగినాయి. మొత్తం మీద ప్రతి చోట కూడా ఒక సాహసం అయితే కనిపిస్తోంది లక్ష్మి. అవును, అంటే రిస్క్లు చేయడమే ఆయన అలవాటుగా చేసుకున్నారు. లేదంటే ఆయన అసలు ఎవరు బ్యాక్గ్రౌండ్లో, వాళ్ళ కుటుంబం ఎలాంటి రాజకీయం ఇది లేకుండా ముందుకు వచ్చారు అంటే కేవలం ఆయన పేరు, ఆయన వ్యక్తిత్వం, ఆయన ఫైర్, అది మాత్రమే ఆయన ముందుకు నడిపించినట్టు ఉంది ఆయన లక్ష్యం. ఆత్మగౌరవ జెండాను ఆకాశం అంత ఎత్తున ఎగరేసిన కొడంగల్ గడ్డకు శిరస్సు వహించి నమస్కరిస్తున్నా, కొన ఊపిరి వరకు కొడంగల్లే శ్వాసగా జీవిస్తా, కష్టకాలంలో భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ జెండాను మూసిన ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకుని చూసుకుంటా, ఈ గడ్డపై ప్రతి బిడ్డ బతుకులో వెలుగు నింపే బాధ్యత తీసుకుంటా, దేశానికి కొడంగల్ను ఒక మోడల్గా నిలబెడతా. సో కొడంగల్ను ఉద్దేశించి, కొడంగల్ ప్రజలను ఉద్దేశించి, కొడంగల్ మీద తనకున్న ఆ ప్రేమతో ఆయన అన్న మాట, కష్టకాలంలో భుజాలు కాయలు కాసేలాగా జెండాను మోసిన కాంగ్రెస్ కార్యకర్త అని ఈరోజు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గుండెను తాకినట్టుగా ఉంది. అజితా గారు, ఎస్, ఇక్కడ కొడంగల్కి సంబంధించి కూడా కొంత చెప్పుకోవాలి లక్ష్మి. ఒకటి, కొడంగల్ అనేది కర్ణాటక బార్డర్లో ఉన్న నియోజకవర్గం, దాంట్లో ఏం ఒక సామాజిక వర్గమా, ఒక టైప్ ఆఫ్ కల్చర్ ఇది కొడంగల్ కల్చర్ అనేది చెప్పడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే సగం కన్నడ మాట్లాడతారు, సగం తెలుగు మాట్లాడతారు. అదేవిధంగా అసలు అక్కడ గురునాథ రెడ్డి ఎదురులేని ఒక దొరలాంటి గురునాథ రెడ్డి మీద ఆయన వెళ్ళి పోటీ చేయడం, ఆ సందర్భంగా కాల్పులు, ఇదంతా కూడా మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. అక్కడ గెలిచారు, గెలిచిన తర్వాత 2014లో కూడా మళ్ళీ గెలిచారు. 2018లో కొడంగల్లోనే స్వయంగా, అప్పటికే ఒకవేళ కాంగ్రెస్ వస్తే సీఎం రేసులో రేవంత్ రెడ్డి ఉన్నారు. అలాంటి సందర్భంలోనే కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓటమి పాలయ్యారు. నిజంగానే అది ఒకటి మహాకూటమి ఓటమి పాలవడం, రేవంత్ రెడ్డి స్వయంగా ఓటమి పాలవడం ఒక దిక్కుదోచని పరిస్థితి. అంటే ఇంకా ఎవరైనా కానీ రాజకీయంగా చాలా అసలు కుంగుబాటుకి లోనవ్వాల్సిన పరిస్థితి. స్వయంగా ఆయనే ఓడిపోవడం, అప్పటికే సీనియర్లందరూ కూడా ఆయన టార్గెట్ చేసి ఉన్న సందర్భంలో స్వయంగా ఆయనే ఓడిపోవడము, ఆ తర్వాత మరి ఎలా ఒప్పించుకున్నారో ఏం చేశారో, మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేశారు, అక్కడ నుంచి గెలిచి పార్లమెంట్కి వెళ్ళారు. మళ్ళీ కూడా ఎక్కడా తగ్గకుండా సరే అధిష్టానాన్ని ఒప్పించారా మెప్పించారా ఏం చేశారో, మొత్తానికి పిసిసి అధ్యక్ష పదం వరకు కూడా రాగలిగారు. అంటే ఎక్కడా కూడా జరిగిన ఓటమిలో కానీ వైఫల్యాల్లో కానీ రేవంత్ రెడ్డి ఆగలేదు. అది ఒక మంచి పాజిటివ్ సైన్ అతని వ్యక్తిత్వంలో. దాంతోపాటు ఇప్పుడు అంటే మళ్ళీ కూడా ఒకవేళ కొడంగల్, ఎందుకంటే కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచిన పట్నం నరేందర్ రెడ్డి ఆయన కొంచెం సౌమ్యుడే, మహేందర్ రెడ్డి గారితో పోల్చుకుంటే ఎప్పుడు కూడా జనంలో ఉంటాడు, కొంత అభివృద్ధి నియోజకవర్గం అభివృద్ధి చేశాడన్న పేరుంది, మంచి పేరుంది, వాళ్ళది గట్టి ఫ్యామిలీ. అక్కడ తాండూరు పక్కనే తాండూరు, మొదటి నుంచి కూడా ఇక పట్నం సోదరులందరూ కూడా రంగారెడ్డి జిల్లాలో ఎంత గ్రిప్ ఉంటుందో మనకు తెలుసు. కొడంగల్ పక్కనే తాండూరు నియోజకవర్గం, వాళ్ళకి నిత్యం కొడంగల్ తోటి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి పట్నం ఫ్యామిలీకి. మళ్ళీ కూడా అక్కడి నుంచి పోటీ చేస్తే రిస్క్ అవుతుందా? అసలే ముఖ్యమంత్రి రేసులో ఉన్న రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి పోటీ చేయడం అనేది ఈసారి మళ్ళీ ఒక రిస్క్. ఎందుకంటే ముఖ్యమంత్రి రేసులో ఉన్నప్పుడు సేఫ్ నియోజకవర్గం చూసుకోవాలి, కానీ కొడంగల్ ఎట్టి పరిస్థితుల్లో సేఫ్ కాదని తెలిసిన అక్కడి నుంచి పోటీ చేసినప్పుడు అందరు కూడా ఛాలెంజ్ చేశారు, కామారెడ్డిలో ముఖ్యమంత్రిని ఓడిస్తారా, ఇంకొకటా ముఖ్యమంత్రి రేసా, కేసీఆర్ని ఓడిస్తామా అన్నప్పుడు స్వయంగా కేటీఆర్ లాంటి వాళ్ళే ముందు నువ్వు కొడంగల్లో గెలిచిరా అని చెప్పి చెప్పారు. అందరు కూడా పదే పదే ఇదే మాట అనేవాళ్ళు. దాంతోపాటు సీనియర్లు, కాంగ్రెస్ సీనియర్లు అందరూ కూడా అసలు రేవంత్ రెడ్డి కొడంగల్లో గెలిస్తే కదా ముఖ్యమంత్రి రేసులోకి వచ్చేదని ఆశించారు లక్ష్మి. కానీ ఈసారి మాత్రం కొడంగల్ ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని నిలబెట్టింది అని అనేది మనం చూడాలి. రైట్ రైట్ అజిత గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో